శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు, స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 8105948002, బెంగళూరు. లక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్లకుండా ఉండాలి అంటే ఈ 11 వస్తువులలో ఏ ఒక్కటైనా మీ ఇంట్లో కానీ ఉంటే లక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్లమన్నా వెళ్లదు. మరి పూజ గదిలో పెట్టుకోవలసినటువంటి ఆ 11 వస్తువులేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. లక్ష్మీదేవికి ఈ 11 వస్తువులు అంటే చాలా చాలా ఇష్టం. ఇవి కానీ మీ ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. వీటిలో ముందుగా మనం ప్రస్తావించుకోవాల్సింది కుబేర విగ్రహం లేదా కుబేర దీపం. ఈ రెంటిలో ఏది వీలుంటే అది మీరు తప్పకుండా పెట్టుకోండి. ప్రతిరోజు కానీ కుబేర దీపం మన పూజ గదిలో వెలిగిస్తే చాలా చాలా మంచిది. ఒకవేళ కుబేర విగ్రహం అయినా సరే మీ ఇంట్లో తెచ్చుకుని పెట్టుకొని కుబేర విగ్రహానికి కాని కుబేర పటానికి కాని మనం పూజ గనుక చేస్తే లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్లమన్నా వెళ్ళదు. మనకి కుబేర దీపం అనేది ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ బయట మీకు షాప్స్ లో దొరకపోతే ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. అలానే శ్రీఫలం. ఈ శ్రీఫలం అనేది మన లక్ష్మీ అమ్మవారి యొక్క పండుగ చెప్పుకోవచ్చు. ఇది చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది. ఈ శ్రీఫలం కూడా మనం ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే పూజ గదిలో చాలా చాలా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది ఈ శ్రీఫలం. అలానే లక్ష్మీదేవి ఫోటోతో పాటు లక్ష్మీదేవి ప్రతిమను కూడా మనం పూజ గదిలో పెట్టుకోవాలి. బంగారం కన్నా లక్ష్మీదేవిది వెండి ప్రతిమ అయితే ఇంకా మంచిది. లేదంటే పాదరసంతో తయారు చేసినటువంటి అంటే మెర్క్యూరీతో తయారు చేసినటువంటి లక్ష్మీదేవి ప్రతిమ అయితే ఇంకా మంచిది. మనకి బంగారం ఎఫర్ట్ పెట్టలేము అనుకుంటే కనుక వెండి పెట్టుకోండి. వెండి అయితే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇక తరువాత నాలుగవది వచ్చేసరికి గవ్వలు. పసుపు గవ్వలు అనుకుంటూ ఉంటాం కదా, ఈ గవ్వల్ని చిన్న పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు ఆడుతూ ఉంటారు. గవ్వలు, వైకుంఠపాళి ఇలాంటివి ఆడుతూ ఉంటారు. అలా ఎప్పుడు పడితే అప్పుడు ఆడకూడదు. ఈ పసుపు గవ్వల్ని కనుక మనం పూజ గదిలో పెట్టుకుని పూజ చేస్తే చాలా చాలా మంచి జరుగుతుంది. గవ్వలు లక్ష్మీదేవికి అక్కా చెల్లెలుగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గవ్వలు లక్ష్మీదేవి పుట్టినట్లుగానే సముద్రంలోంచి ఉద్భవించడం జరిగింది కాబట్టి. ఈ పసుపు గవ్వల్ని కానీ మనం పూజ గదిలో పెట్టుకుని పూజ చేస్తే చాలా చాలా మంచి జరుగుతుంది. ఈ పసుపు గవ్వల మీద ఎప్పుడూ కూడా మనం దుమ్ము లేకుండా, విరిగిపోయిన గవ్వలు లేకుండా నీట్గా మనం చూసుకోవాలి. ఇంకా వీలైతే ఒక కుంకుమ భరణలో వేసుకుని దాన్ని క్లోజ్ చేసి పూజ గదిలో పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది. ఇక తరువాత ఐదవ విషయం వచ్చేసరికి శ్రీయంత్రం. శ్రీయంత్రం కూడా ఇంట్లో ఉంటే చాలా చాలా మంచిది. అలానే తర్వాతది కామాక్షి దీపం. మనం రెండు కుందల్లో దీపారాధన చేస్తాం కదా, ఫస్ట్ కుబేర దీపాన్ని వెలిగించుకుని ఆ కుబేర దీపంతో రెండు కుందల్ని వెలిగించుకుని దీపారాధన చేస్తాం. ఆ రెండు కుందలకి మధ్యలో మనం కామాక్షి దీపంగాని పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఏ ఇంట అయితే ప్రతిరోజు కామాక్షి దీపం వెలుగుతుందో ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కామాక్షి దీపానికి మనం గంధము, పసుపు, కుంకుమ పెట్టుకుని ప్రతిరోజు మనం పూజ గదిలో దీపారాధన చేసేటప్పుడు కామాక్షి దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట అష్టైశ్వర్యాలు తొలతూగుతూ ఉంటాయి. అలానే ఏడవది వెండితో చేసిన లక్ష్మీదేవి పాదముద్రలు. మనకి లక్ష్మీదేవి పాదముద్రలు దొరుకుతాయి, అవి వెండితో చేసినవైతే ఇంకా చాలా మంచిదన్నమాట. ఈ పాదముద్రలు కానీ మనం ధనం పెట్టుకునే చోట అంటే బీరువా సైడ్ మనం ఈ పాదముద్రలను కనుక పెట్టుకుంటే మనకు లక్ష్మీదేవి నడుచుకుంటూ వెళ్ళి మనకి ధనాన్ని ఇస్తుంది అని చెప్పి మన పెద్దల నమ్మకం. సో వెండితో చేసినటువంటి పాదముద్రలు మీరు మీ పూజ గదిలో బీరువా వైపు తిప్పుకుని పెట్టుకుంటే పూజ గదిలో చాలా మంచిదన్నమాట. అంటే పూజ గదిలో మనం పెడతాం కదా, పెట్టినప్పుడు మన పూజ గది దగ్గర నుంచి బీరువా ఎటువైపు ఉంటుందో అటువైపుగా లక్ష్మీదేవి వెళ్తున్నట్టుగా, ఆ పాదాలు వెళ్తున్నట్టుగా పాదముద్రలు పెట్టుకోవాలన్నమాట. అలానే తర్వాత వచ్చేసి తామర పువ్వులు. తామర పువ్వులైనా తామర గింజలైనా మన ఇంట్లో కానీ ఉంటే చాలా చాలా మంచిది. ప్రతిరోజు మనం తామర పువ్వులతో, మనకు బయట దొరికితే తామర పువ్వులతో, అలా మనకి ప్రతిరోజు తామర పువ్వులు దొరకకపోతే కనుక 108 తామర పువ్వులు దొరుకుతాయండి వెండిలో. అవి తెచ్చుకుని మనం
చక్కగా ప్రతిరోజు పాలల్లో కడుక్కుని ఆవు పాలలో కడిగి ప్రతిరోజు తామర పువ్వులతో లక్ష్మీదేవికి అర్చన చేస్తే చాలా మంచిది. ఒకవేళ తామర పువ్వులు లేకపోతే మనకు 108 పూలు మనం పెట్టుకోలేము అనుకుంటే కనుక మనం తామర గింజలైనా పెట్టుకుని పూజ చేసుకోవచ్చండి. అలా చేసినా కూడా చాలా మంచిది. అలానే శంఖావతి శంకు అనేది మనకు దొరుకుతుంది. కొంచెం కష్టమైనా కూడా మీరు వెతికి తెచ్చుకోండి. ఈ శంఖావతి శంకులో మనకు శ్రీ మహావిష్ణువు స్థిర నివాసమై ఉంటారు. అందుకోసం మనకి శ్రీ మహావిష్ణుమూర్తి ఎక్కడైతే ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు కూడా కొలువై ఉంటారు. మనకు దొరికితే శంఖావతి శంఖు అనేది కూడా మన పూజ గదిలో తెచ్చిపెట్టుకుంటే చాలా చాలా మంచిది. అలానే కొబ్బరికాయ మనకు దొరుకుతుంది కదా, కొబ్బరికాయకు మనకు మామూలుగా అయితే 2 కళ్ళు లేదా 3 కళ్ళు ఉంటాయి. అలా కాకుండా 1 కన్ను ఉన్నటువంటి కొబ్బరికాయ కూడా దొరుకుతుంది. అది చాలా అరుదుగా దొరుకుతుంది. ఈ కొబ్బరికాయను కూడా మనం 1 కన్ను ఉన్నటువంటి కొబ్బరికాయను పూజ గదిలో కనుక పెట్టుకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి నారికేళం అన్నమాట అది. అలానే ఇక 11వది వచ్చేసి పసుపు కుంకుమ ఉప్పు. ఇవి ఎప్పుడూ కూడా మన ఇంట్లో అయిపోయాయి అని చెప్పి అనకూడదండి. ఎప్పుడూ కూడా పసుపు కుంకుమ ఇంట్లో నిండుగా ఉండాలి తప్పకుండా. అలానే వంటింట్లో అయితే ఉప్పు అనేది ఎప్పుడు నిండుగా ఉండాలి, నిండుకోకూడదు. అలానే మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఉదయం పూట సాయంత్రం పూట దీపాలు వెలుగుతూనే ఉండాలి పూజ గదిలో. అలానే గడప దగ్గర కూడా, అలాగే తులసి చెట్టు దగ్గర కూడా మనం దీపారాధన చేసి ఎప్పుడూ కూడా మనకి దీపంలో నుంచి వచ్చే వెలుతురు కానీ మన ఇంట్లో ప్రసరించబడుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మరి చూశారు కదా, ఇప్పుడు ఈ 11 వస్తువులలో కనీసం మన ఇంట్లో కుదిరినన్ని వస్తువులు తెచ్చిపెట్టుకుంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుంది. మరి చూశారు కదా ఏ 11 వస్తువులు మన ఇంట్లో ఉండాలో. వాటిలో అన్నీ ఉండకపోవచ్చు, అన్నీ దొరకపోవచ్చు. దొరికినన్ని మాత్రం తెచ్చుకొని పూజ గదిలో తప్పకుండా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. సిరుల తల్లి కొలువై ఉంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు, అప్పుల బాధలు ఉండవు. ఖచ్చితంగా మనం ధనప్రాప్తి కలిగి ధనవంతులం అవుతాం. ఈ వీడియోలో ప్రస్తావించిన విషయాలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ను ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.